नमस्ते प्रत्येक चर्चा कार्यक्रम की स्वागत मन तो राष्ट्र राजकीय चर्चा की प्रमुख राजकीय विश्लेषक रजनीकांत गारु तन तो माटलाडी असल ईटल राजेंदर गारी पयनम एटुवैपु अनेदी ऑलरेडी डिसाइड अयिना कूडा तन वेनकाल मरी प्रजलु उन्नारा लेदंटे तन कुल संघालु उन्नाया असल एं जरगबोतुंदी अनेदी प्रमुख राजकीय विश्लेषक मन रजनीकांत गारितो माट्लाडं सर नमस्ते नमस्ते नरेश गारु अंटे मंत्रिगा बर्तरफ चेसिन राजय्य कूडा अंटे अडजस्ट अयिपोयि एम्मेल्येगा उन्नाडु कदा अंटे दानि समर्थिस्तुन्नारा मीरु अट्ला उंडडं बेस्ट अंटारा लेदंटे टाइम तीसुकोवाल्सिंदा लेदंडि बेसिक गा नेनु अतनु टीआरएस్ లో ఉండాలా లేదా అనే దాంట్లో ఒక అభియోగం వచ్చినప్పుడు ఒక మినిస్టర్ నుంచి తనని అతను గీతల్ రాజేంద్ర గారు అంటుంది ఏందంటే ఈ రోజు ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడే ముందు కూడా తన యొక్క లాస్ట్ కోరిక ఏందన్నది అడిగేటువంటి సాంప్రదాయం మన ఇండియాలో మన జుడిషియరీలో ఉంది రైట్ అలాంటిది నా మీద ఇంత పెద్ద అభియోగం మోపే ముందు కనీసం నన్ను ఒకసారన్న ప్రగతి భవన్ కి పిలుచుకొని వాళ్ళ కన్సర్న్ ఏంటి వాళ్ళ యొక్క ఇబ్బందులు ఏంటి నా ఎక్కడ వాళ్ళు నాతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఒక మాట నన్ను అడిగినట్లయితే నాకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేటువంటి ఛాన్స్ ఉండేది కదా నన్ను ఎలాంటి ఆప్షన్ లేకుండా రాత్రి హఠాహుటిన నా మీద ఎంక్వైరీ పెట్టేసి ఎవరో అనామకుడు వచ్చేసి నా మీద కంప్లైంట్ చేస్తే దాని మీద చర్య తీసుకోవడం ఏంటి రైట్ ఎంతోమంది మంత్రుల మీద ఇప్పటి వరకు ఎన్నో అభియోగాలు మోపడం జరిగింది మీడియాలలో మనం చూసాము కొన్ని సందర్భాలలో ఆడియో ఫైల్స్ ఫోన్ కాల్స్ కూడా లీక్ అయిన సందర్భాలు ఉన్నాయి ఎన్నో ఎవిడెన్స్లు ఉన్నటువంటి వాళ్ళ మీదనే ఇంతవరకు ఎలాంటి చర్య తీసుకున్నటువంటి పార్టీ రాత్రి నా మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏంటి అని చెప్పి ఈటల రాజేంద్ర గారు క్వశ్చన్ చేస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ చాలా చక్కగా విశ్లేషించారు కేసీఆర్ గారు కారుకు మరి బ్రేక్ ఎవరు ఇస్తారో చూద్దాం లెట్ సీ థ్యాంక్ యూ ఇది స్పెషల్ డిస్కషన్ అంటే యువరాజుకు పట్టాభిషేకం కోసమే అని చెప్పి చాలా మంది అన్నారు ఈటల రాజేందర్ బలిపీఠం ఎక్కించారని చెప్పి కూడా ప్రజల్లో వాదన ఉంది మీరేమనుకుంటారు అసలు ఈటల రాజేందర్ ఎపిసోడ్లో మీ అభిప్రాయం ఏమిటి అసలు నేను ఒకటండి ఇప్పుడు ఈటల రాజేందర్ గారు 20 సంవత్సరాలు కేసీఆర్ గారు